ఏంటమ్మా ఏమైంది? ఉప్పు వస్తుందా? ఎక్కడా? అక్కడ వస్తుందా ఉప్పు? బాగా వస్తుందా? క్యాండీస్ తిను, క్యాండీస్ బాగా తిను, ఐస్ క్రీమ్స్ తిను, ఉప్పు రాదు, సరేనా? అవునా? సాధారణంగా పిల్లలకి నులుపురుగు సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలా రాకుండా ఉండటానికి నేను ఒక టిప్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నేను అదే చేస్తున్నాను, ఈ నులుపురుగు సమస్య నుండి బయటపడటానికి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి, దీనికల్లా కావాల్సింది డ్రైడ్ జింజర్, సొంటె, అలాగే కొంచెం వామ్ అన్నమాట. ఈ రెండు ఉపయోగించుకుని మనం ఆ నులుపురుగు సమస్య నుండి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదండి, ఫస్ట్ ఆ డ్రైడ్ జింజర్ ఉంది కదా సొంటె, ఆ సొంటె తీసుకుని దాన్ని కాల్చండి. మన చిన్నప్పుడైతే బొగ్గుల మీద కాల్చేవాళ్ళం, కుంపటి ఉండేది కదా, కుంపట్లో బొగ్గులు వేసుకుని దాని మీద కాల్చేవాళ్ళం. సో మనకు ఇప్పుడు అంత ఛాన్స్ లేదు కాబట్టి ఇలా బర్నర్ మీద అటు ఇటు దాన్ని తిప్పుతూ, బ్లాకిష్ అవుతుంది కదా, కనపడుతుందా మీకు అక్కడ బ్లాక్ మంటలాగా వస్తుంది కదా, అలా బ్లాక్ అయ్యేలాగా దాన్ని కాల్చండి అటు ఇటు బోత్ సైడ్. చూసారా కనపడుతుంది కదా, అలాగా. మీరు ఇదంతా సిమ్లోనే కానియండి, తిప్పుతానే ఉండండి. అది మాత్రం సిమ్లో పెట్టుకుని చక్కగా నిదానంగా కాల్చుకోండి, అటు ఇటు తిప్పుతూ ఉండండి. అలా మంట వస్తున్నా సరే మీరు ఏం భయపడ అవసరం లేదు, అది కొంచెం కాలుతూ ఉంటుందన్నమాట. తర్వాత అలా కాలిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో రోల్ ఉంటే రోలు, లేకపోతే కనుక మిక్సీ జార్లో మీరు ఆ డ్రైడ్ జింజర్ ఉంది కదా ఇప్పుడు మనం కాల్చుకుంది, దాన్ని మిక్సీ పట్టేయండి. లేదంటే ఇలాగ రోల్లో వేసుకుని దంచుకోండి, కచ్చా పచ్చా కింద దంచుకోండి. ఏది? అదా రోలు. ఏది? శుంఠి. ఏంటిది ఇది? శుంఠి. ఇదేంటిది? రోలు. ఏంటిది ఇది? రోలు. కొంచెం కచ్చా పచ్చా కింద అయ్యింది అని మీకు అనిపించినప్పుడు ఓ ప్లేట్లోనో ఓ బౌల్లోనో అదంతా రోల్లో నుంచి తోడేసేసుకోండి. తోడేసిన తర్వాత చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోండి. ఆ వాటర్ పొయ్యి మీద పెట్టుకుని అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అది బాయిల్ అయ్యేవాళ్ళనమాట. సో దీనికోసం మీరు హైలో అన్నా పెట్టుకోవచ్చు, సిమ్లో అన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ హైలో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ సొంటి వాటర్ అనేది మనమైనా తాగొచ్చండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా క్యూర్ అవుతుంది అన్నమాట. డైలీ కొంచెం కొంచెం తాగుతూ ఉంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో అలా హాటర్ బాయిల్ అయిన తర్వాత సొంటి ఉంది కదా, ఈ సొంటి అనేది అందులో వేసేయండి. ఇది క్వాంటిటీ వచ్చేసరికి మీరు తగ్గించే వేసుకోండి, మీ పాపకే కానీ మీ బాబు కానీ ఫస్ట్ టైం అయితే కనుక సొంటి తగ్గించేసుకోండి, ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి కొంచెం ఫస్ట్ టైం అయితే ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అందుకోసం అని చెప్పేసి మీరు సొంటి అనేది తక్కువగా తీసుకోండి. ఒకవేళ మీ పాపకి ఇస్తున్నట్టు అయితే కనుక ఫస్ట్ నుండి అలవాటు ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి, వాళ్ళు పట్టి అనమాట స్టమక్ పెయిన్ పట్టి ఇది అనేది వేసుకోండి. అలా సొంటి కాసేపు అయిన తర్వాత వాము ఉంది కదా, ఆ వాము కూడా అందులోనే వేసేయండి. ఇది ఇన్స్టెంట్గా తీసుకుండండి, ఇన్స్టెంట్గా తీసుకుంటేనే బాగుంటుంది. లేదు ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత మన పిల్లలకి ఇస్తే గనక ఆ టేస్టే మారిపోతుంది అసలు. సో అందుకోసం అని చెప్పేసి ఇన్స్టెంట్గానే తీసుకోండి. అలా అది కూడా బాయిల్ అయిన తర్వాత, వాము కూడా బాయిల్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి దాన్ని కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వడగట్టండి. ఇది కొంతమంది మన ఉగ్గు పాలు పోస్తాం కదా, ఉగ్గులాగా బాగా చిక్కగా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇలాగ వాటర్ లాగా ఇచ్చుకుంటారు, అది మీ ఇష్టం, మీ పిల్లలు తీసుకున్న దాన్ని బట్టి. అలా ఇచ్చేసుకున్న తర్వాత మీ బేబీకి మీరు ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది ఫీల్ అవుతారు తాగటానికి, అదే అలవాటు ఉంటే కనుక తాగేస్తారు. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చే టైం అయితే ఎర్లీ మార్నింగేనండి. నేను మోస్ట్ ప్రిఫరబుల్ టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగే. ఏంటమ్మా పోయిందా నాన్న ఉప్పు?
మరి అందుకే సొంటి వాటర్ తాగాలనేది. సొంటి వాటర్ మార్నింగ్ తాగేస్తే ఉబ్బు పోతుంది, ఉండదు. నువ్వు జంక్ ఫుడ్ తింటావు కదా, అందుకే ఉబ్బు వస్తుంది. ఓకేనా? ఓకే. నేనైతే మా పాపకి 15 రోజులకు ఒకసారి ఈ సొంటి వాటర్ అనేది ఇస్తూ ఉంటానండి. దీనివల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్ రాదు, నులు పురుగుల సమస్య ఉండదు, అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. యథావిధిగా మళ్ళీ పిల్లలు చక్కగా చలాకీగా ఆడుకుంటూ హ్యాపీగా ఉంటారన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.